నమో నారాయణాయ. శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఇదే శ్రీ సూర్య భగవానుడి ఆలయం. చాలా పురాతనమైన ఆలయం. హైదరాబాద్లో ఇంత పురాతనమైన సూర్యనారాయణ స్వామి వారి ఆలయం అయితే ఇది ఒకటే. పాతబస్తీలోని కాశీబుగ్గ శివాలయానికి మీరు వస్తే కనుక పక్కనే సూర్యనారాయణ స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా దర్శనం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేది ప్రత్యక్ష దైవమైన ఆ సూర్య భగవానుడే. రండి, సూర్య భగవాను కూడా చూపిస్తారు. అమ్మవారికి కుడి చేతి వైపున సూర్య భగవానుడి విగ్రహం ఉంది కదండి, ఆయన సూర్య భగవానుడే. ఎనిమిది వందల సంవత్సరాల క్రితం దని కూడా చెప్తూ ఉంటారు, 500 సంవత్సరాల క్రితం దని కూడా చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా కూడా పురాతనమైన ఆలయాలలో ఇది కూడా ఒకటి. విచిత్రం ఏంటంటే ఇది కూడా మనకి పాత బస్తీకి దగ్గరలోనే ఉంది. ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు నుంచి మొదలు పెడితే ఈశ్వరుడు, ఆంజనేయ స్వామి, గజలక్ష్మి, ఆ తర్వాత పెద్ద గోశాల, నవగ్రహాలు, నాగ ప్రతిమలు, ఇలా సకల దేవతలు కూడా కొలువై ఉన్నారు. వచ్చేదిగా శ్రావణ మాసం అండి. మీకు చక్కగా ముందుగానే అమ్మవారి దర్శనం చేయించాను. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ గణపతి ఆలయాన్ని దర్శించండి. ఇక్కడికి వస్తే నవగ్రహాలు మరియు పక్కన శివాలయం కొత్తగా కట్టారు. 5 సంవత్సరాలు తర్వాత వీర ఆంజనేయ స్వామి కూడా ప్రతిష్ట చేయడం జరిగింది. 3 నెలలు అవుతుంది అంటే ఒకే దగ్గర అందరినీ చేసుకోవచ్చు. అందులో సూర్య భగవాన్ గుడి ఎక్కడా కూడా లేదు. హైదరాబాద్లో ఉండే 2 దేవాలయాలు, ఇక్కడ తిరుమలగిరి 9 మాతాస్, అందులో సీనియర్ గుడి అంటే అది బాగా పురాతనమైన ఆలయం. మనకి సూర్య భగవానుడు అంటే ఇదేనండి, లేదంటే అరసవల్లి వెళ్ళాల్సి ఉంటుంది. ఆంధ్రాలో అరసవల్లి, హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నట్టు హైదరాబాద్కి అయితే ఇది ఒక్కటే. అంత దూరం వెళ్ళలేమో అని అనుకున్న వారు మీరు చక్కగా ఈ ఆలయానికి రావచ్చండి. అతి పురాతనమైన ఆలయం. ఈ ఆలయ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. మనిషి ఆశాజీవి, తను చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని ఉవ్విళ్ళోరుతూ ఉంటాడు. ఇందుకోసం హిందూ సంప్రదాయం ప్రకారం తనకు తెలిసిన దేవాలయాలన్నింటినీ కూడా సందర్శిస్తూ ఉంటాడు. హిందూ పురాణాల ప్రకారం చూసుకుంటే దేవతలు ఎంతమంది అనంటే 3 కోట్ల మంది అనే సమాధానం మనకి మన పెద్దవారు చెప్తూ ఉంటారు. ఇందులో భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవుళ్ళు. వారు కొలువై ఉన్న దేవాలయాలు చాలా కొన్ని మాత్రమే ఉన్నాయి. అటువంటి ఆలయాల్లోనే మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పురాతన ఆలయాలను దర్శనం చేసుకుంటూ కూడా వస్తున్నాం. ఇక సూర్య భగవానుడి ఆలయాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో మాత్రమే ఉంది. ఇక్కడ సూర్యకిరణాలు దేవస్థానంలోని సూర్య భగవాను తాకే సమయంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే విజయం ఖచ్చితంగా లభిస్తుందని ఇక్కడి భక్తులందరూ కూడా చెప్తూ ఉంటారు. మరి అటువంటి మహిమాన్వితమైన ఆలయం ఇక్కడ మనకి హైదరాబాద్లో కూడా ఉందండి. ఎక్కడ అనంటారా? ఇది మనకి అత్తాపూర్లో వస్తుంది. కిషన్ బాక్కి దగ్గరలో అత్తాపూర్లో ఉంది ఈ ఆలయం. అత్యంత పురాతనమైన ఆలయం. 800 సంవత్సరాల క్రితందిగా చెప్పబడుతోంది. ఇక్కడ సూర్య భగవానుడి యొక్క కిరణాలు
ప్రతిరోజు కూడా నేరుగా వచ్చి సూర్యభగవానుడి పాదాలని తాకుతాయండి. పక్కనే గజలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు, అమ్మవారి పాదాలని తాకుతాయి. బ్రహ్మగారు చెప్పి మీకు అర్థమయ్యే ఉంటుందండి. ప్రతి రోజు కూడా మనకి ఇప్పుడు బయటకి ఎంత దూరం ఉందో చూడండి, సూర్య భగవానుడు మనకి తూర్పు వైపు రావడానికి. ఇక ఈ ఆలయంలో అమ్మవారు నయనానందకరంగా ఉన్నారు గజలక్ష్మి అమ్మవారు. నాకు ఎంత ఆశ్చర్యాన్ని కలిగించిందంటే ఆ విగ్రహం చూసినప్పుడు, అసలు ఎంత అందంగా ఉన్నారండి అమ్మవారు. అటు ఇటు గజములతో అంటే ఏనుగులతోటి అటువంటి లక్ష్మిని మనం ధ్యానించినట్లయితే అష్టలక్ష్ములు కూడా మనల్ని కరుణిస్తారని చెప్తారు. మరి అమ్మవారి పాదాన్ని సూర్య భగవానుడి యొక్క కిరణాలు నేరుగా తాకుతాయంటే ఎంతటి మహిమాన్వితమైన ఆలయం. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. విచిత్రం ఏంటంటే హైదరాబాద్లోనే ఇంతటి మంచి మంచి అంటే ఇంతటి పురాతనమైన విశిష్టత కలిగిన ఆలయాలు ఉండి కూడా మనం ఎవరం కూడా దర్శించుకోలేకపోతున్నాం. మొత్తం కూడా సూర్యభగవాను ఆకారం మొత్తం సూర్యభగవాను విగ్రహం మొత్తం మీకు దర్శనమిస్తుంది. ఈ విధంగా కూడా ఈ యొక్క విగ్రహం మీకు ఎక్కడ కూడా కనిపించదు. అదేవిధంగా 500 సంవత్సరాల క్రితం అఖండ మాదండలచే ప్రతిష్ఠించబడినదని ఈ యొక్క ఆలయ విశిష్టత ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చెబుతూ ఉంటారు. ఈ యొక్క ఆలయంలో మీరు వచ్చి దర్శనం చేసుకుంటే సకల సౌభాగ్యాలు సకల ఐశ్వర్యాలు కూడా మీకు లభిస్తాయని, ఆ అమ్మవారి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది అని. శ్రీ గురుభ్యో నమః. ఓం స్వస్తి. నేను అందులో భాగంగానే కొన్ని అంటే నాకు తెలిసిన వరకు, ఇందులో తప్పులు ఉండొచ్చు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మీకు అందించడం అనేది జరుగుతోంది. ఈ ఆలయానికి సంబంధించిన రూట్ మ్యాప్ అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి శ్రీ సూర్యనారాయణ దేవాలయం అత్తాపూర్ అని కొడితే చక్కగా మీకు ఫోన్ నెంబర్లు అడ్రస్ అన్నీ వస్తాయి. నేను వీలైతే ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. విశేషమైన పూజలు ఏమైనా శ్రావణ మాసంలో జరుగుతాయండి? అభిషేకం చేస్తామండి. శుక్రవారం ఆదివారం సూర్యునికి అభిషేకం చేస్తాము. అదేవిధంగా ఇంకా శ్రావణ మాసంలో 3వ శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కళ్యాణం చేస్తామండి. ఇక ఆలయ లోపలి భాగంలోనే మనం ఆ గర్భాలయంలో లోపలే చక్కగా ప్రదక్షిణ చేసుకోవడానికి వీలుగా ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారికి లక్ష్మీ కటాక్షంతో పాటు అంటే లక్ష్మీ గణపతి అనుగ్రహం లభించడంతో పాటు, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అంటే ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా కూడా మనకి మంచి జరుగుతుంది. మరొక విశిష్టత ఏంటంటే అమ్మవారికి ఎదురుగా గణపతి ఉండడం. ఈ ఆలయాన్ని లక్ష్మీ గణపతి ఆలయం అని కూడా అంటారు. అయితే మీరు గూగుల్లోకి వెళ్ళినప్పుడు మాత్రం అలా అంటే మీకు అడ్రస్ రాదు. మీరేం చేస్తారంటే సూర్య భగవానుడి ఆలయం అత్తాపూర్ కిషన్ బాగ్ అనండి. చక్కగా ఈ ఆలయం యొక్క మీకు రూట్ మ్యాప్ అన్నీ వస్తాయి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. చాలా మహిమాన్వితమైన ఆలయం. హైదరాబాద్లో ఉన్న అతి పురాతనమైన ఆలయాల్లో మహిమాన్వితమైన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. మరి ఈ వీడియోలో చూపించిన లక్ష్మీ గణపతి ఆలయం, శ్రీ సూర్య భగవానుడి యొక్క పురాతనమైన ఆలయం మీ అందరికీ కూడా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను.
మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీతో పాటు మీ పిల్లల్ని కూడా. ఇటువంటి అతి పురాతనమైన ఆలయాలంటే ఎంతో విశిష్టత కలిగి ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇప్పటివి కాదు, అక్కన్న మాదన్నల కాలం నాటిదిగా చెప్తారు. కాబట్టి ఇటువంటి ఆలయాలకు మీ పిల్లల్ని ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి. ఈ ఆలయాల యొక్క విశిష్టత, ఈ ఆలయాల యొక్క గొప్పతనం ఇవన్నీ కూడా పిల్లలకి తెలియచేయాలి. ఇక ఆలయాలకు వెళ్ళినప్పుడు సంప్రదాయ దుస్తుల్ని ఖచ్చితంగా ధరించండి. నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఇటువంటి మహిమాన్వితమైన ఆలయాలు మీకు అందించాలనే నా ఆలోచన నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.